మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా. ఇప్పుడు కేసీఆర్ కు మొదటి నుంచి కూడా వాళ్ళ పిల్లలను ఏసీ గదుల్లో పెట్టి, మంది పిల్లలను బజార్లో పెట్టి వాళ్ళని చంపి బొందబెట్టేది మొదటి నుంచి కేసీఆర్ కు అలవాటు. ఇవాళ కూడా చూసిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, బలహీన వర్గాల పిల్లల్ని ముందల పెట్టి నాటకం మొదలు పెట్టిన రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటామని నేను ఒక సూచన, ఒక సవాల్ చేయదలుచుకున్నా. కేసీఆర్ గారు, తెలంగాణ వస్తే పదవులన్నీ మీ పిల్లలకి ఇచ్చుకోరు, కష్టాలు జైలు ప్రాణాలు తీసుకునేటట్టుగా మిగతా పిల్లల్ని రెచ్చగొట్టినావు. నిజంగానే రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోదలుచుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణలో కానీ హరీష్, కేటీఆర్ ఇద్దరు ముందలుండి అడ్డుకోవాలి. నిజంగానే మీలో తెలంగాణ రక్తం ఉంటే మీరు వచ్చి మా నాయకుడి యొక్క పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చెయ్యండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాళ్ళ కింద వేసి తొక్కకపోతే చూడండి మిమ్మల్ని. మీరేదో ఆశామాష అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను అడ్డుకున్నట్టో, రాళ్ళేసినట్టో, నిరసన తెలిపినట్టో నాటకాలు ఆడితే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పట్ల బలమైన ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మీరు చేసే చిల్లర మల్లర చేష్టలను పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా పోయినరు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, హరీష్ గారికి, కేటీఆర్ గారికి నేను ఒకే ఒక సవాల్ విసురుతున్నా. మీ పార్టీ విధానం రాహుల్ గాంధీ గారి పర్యటనను అడ్డుకోవడమే అయితే, అది శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర అయినా సరే, ఉస్మానియా యూనివర్సిటీలో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, మీరు హరీష్, కేటీఆర్ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందినరో మొట్టమొదటి మంత్రులు తీసుకొని మీరు ముందల నిలబడండి, మీ వెనకాల మీ వాళ్ళని నిలబెట్టుకోండి. మీరు ముందల నిలబడి అడ్డుకుంటే మిమ్మల్ని కింద పడేసి తొక్కుకుంటా ఉస్మానియా యూనివర్సిటీ పర్యటించకపోతే చూడండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఆశామాషిగా రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకుంటామని అమాయకులైన పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళను బలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి అమాయకులైన మిత్రులారా, కేసీఆర్ ఒలలో పడకండి. మీలాంటి అమాయకులను రెచ్చగొట్టబట్టే 1200 మంది బిడ్డలు చచ్చిపోతే, మంది బిడ్డలు చచ్చిపోయి సమాధుల్లో పోతే వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్లి పార్లమెంటులో, మంత్రుల కుర్చీలో, ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకున్నాడు కేసీఆర్. ఇంకా కూడా ఎన్ని రోజులు ఇలాంటి త్యాగాలు మీరు చేస్తారు? ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తున్నదే దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, మైనారిటీల కోసం, బలహీన వర్గాల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం తెలంగాణకు వస్తున్నాడు. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని రేపు రాబోయే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలో తెలుసుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి సాదరంగా ఆహ్వానించి ఒక పార్లమెంట్ సభ్యుడే కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమంత్రి అభ్యర్థి, కాబట్టి దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వస్తున్నాడు, స్వాగతించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రెచ్చగొడితే భావోద్వేగానికి లోనయ్యి అనవసరంగా మీరు బలి కాకండి. వాళ్ళు పిలుపు నిజమే అయితే వాళ్ళ బిడ్డల్ని ముందల పెట్టుండ్రి, మీరు వెనకాల నిలబడుండ్రి. నేను ఆ ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులకు ఒకటే మాట చెప్తున్నా, మీరు అడ్డుకోదలుచుకుంటే హరీష్ను, కేటీఆర్ను జోడెద్దులాక ముందల పెట్టురు, వాళ్ళ వెనకాల మీరు ఉండండి, వాళ్ళు అడ్డుకుంటే మీరు అడ్డుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పండబెట్టి తొక్కుతారు. ఇన్ని రోజులు ఏదైతే కైపెక్కిందో బల్పెక్కిందో తెలంగాణను దోసుకొని తిన్నదంతా కూడా మొత్తం బయటికి వెళ్తుంది, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి. ఏదో తమాషా అనుకుంటున్నారు, గతంలో చేసినట్టు చేస్తాను, ఏది రమ్మని చూస్తా ఉంటా నేను ముందల. రాహుల్ గాంధీ ఎందుక నేను ముందల నిలబడతా? రాను ఎవరెవరిని తెచ్చుకుంటావు? హరీష్, కేటీఆర్ ఎంతమందిని తెచ్చుకుంటావు? ఎవరెవరిని తెచ్చుకుంటారో? బీహార్ నుంచి తెచ్చుకుంటారో? విజయనగరం నుంచి తెచ్చుకుంటారో? మీ బంధువులందరినీ తీసుకొని వచ్చి నిలబడండి, ఖచ్చితంగా మేము ముందల నిలబడతాం. రాండి, ఆ అమాయక పిల్లల్ని ఎందుకు బలిస్తారు? ఆ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి ట్రాప్లో పడకండి. ఇది ఒక మంచి పరిణామం. రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు తెలంగాణ పర్యటించి తెలంగాణ ఇచ్చిన పార్టీగా
తెలంగాణ కష్టాలు తీర్చగలిగిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. మనం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆకాంక్షలు నెరవేరడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.